నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు వివాహేతర సంబంధాలు స్నేహాలు కాపురాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ కనపడుతున్నాయి కదా అవును ఇదివరకు కూడా ఉండేవి జయ అవేమి ఇవాళ కొత్తగా వచ్చేసినవి కాదు ఉన్నాయి ముందు నుంచి కూడా అయితే అప్పటి కాలం ముందు కాలం ఏంటంటే ఆడవాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫ్యామిలీస్లో ఎవరు వాళ్ళని వెనక్కి తీసుకోకపోవటము భర్తలకు ఏదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయనుకో అప్పుడు వీళ్ళు చాలా కష్టపడేవాళ్ళు కొంత ఇందులో ఏంటంటే రకాలు ఉంటాయి ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ ఉన్నా కూడా సంసారాన్ని ఏ రకంగానూ చదరని చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంచుకునే జనం కొంతమంది బాగా ఆస్తి స్వాస్థలు ఉంటే ఏదో కొంత ఆస్తి అటు పోనిచ్చినా మిగిలిందంతా జాగ్రత్త చేసి వీళ్ళని చూసుకుని ఇందులో భార్యలు చాలా కష్టంగా ఉన్న మనసుకి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి ఏదో సర్దుకుని ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు పైగా ఈ మగవాళ్ళ ఇలాంటి దౌష్ట్యాలకి సమాధానం చెప్పగలిగే స్థితి ఆనాడు ఉండేది కాదు మగాడు వాడిది ఏముంది అని పెద్ద తల్లిదండ్రులు కానీ స్నేహితులు పెద్దవాళ్ళు అంతా కూడా సపోర్ట్ చేసేసేవారు మగవాళ్ళు మనకున్న ముందున్న చరిత్రలో కూడా రమగారు రాజులు తీసుకున్న పురాణ ఇతిహాసాలు తీసుకున్నా కూడా ఇద్దరిద్దరు ఉండటం అట్లా సహజం కదా అది దాని ప్రభావం ఏమన్నా ఉండేది 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 ఉంటుంది అట్లా కూడా ఆడవాళ్ళు కొంచెం తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు మగవాళ్ళకి ఇంకా యవనం ఎక్కువ కాలం ఉంటుంది ఏవో రకరకాల రాములు వచ్చినాకే కదండి ఒకే భార్య అనే సిద్ధాంతం బాగా నటుకుపోయింది రాములు మాట ఒకే భార్య అబ్బే రాముల వారి తరంలో దాంట్లో మాత్రం ఎక్కడో ఉంటాం జయ్యా మనం ఇలాంటి భావాల్లో ఉంటుంటాం ఒకే భార్య ఉన్న రాముల వారి తండ్రికి ఎంతమంది భార్యలు ఉన్నారు ఆ ముగ్గురు భార్యలు ఉన్నారు ఆయన పెట్టుకున్నాడు సిద్ధాంతం అదే అదే నేను ఆయన పెట్టుకున్న దగ్గర నుంచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన మహాభారతంలో అందరు బోళంతమంది భార్య లేరా కృష్ణుడికి లేరా ధర్మరాజుకి లేరా భీముడికి లేరా భార్యలు అంటే ఆయన వ్యక్తిగతంగా పెట్టుకున్న సిద్ధాంతమే అనుకోవాలి మనం అదే ఆయన తన తన సిద్ధాంతం ఏకపత్ని వ్రతుడుగా ఉంటానని పెట్టుకున్నాడు ఆయన అయితే ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వారు దాన్ని ఫాలో అయ్యేవారు అయితే అవుతారు లేకపోతే లేదు జయ అంతే అసలు అదేమి రూల్ కాదు ఏకపత్ని వ్రతులుగానే ఉన్నారని చరిత్రలో చెప్పగలిగిన వాళ్ళు తక్కువే ఉన్నారు ఏకపత్ని వ్రతుడు అనగానే మన మనకు ఎవరు రాములు వారు అంతే అసలు ఆయన ఇందులోకి రాకూడదు మనం ఆ పాయింట్ అసలు ఇక్కడ లేనే లేదు అది వేరే సంగతి జనాల ఉద్దేశాలు అభిప్రాయాలు అయితే క్రమంగా ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ పెట్టుకుని ఆమె కోసం వెళ్ళిపోయి ఈ ఈ సంసారాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు ఈ ఇక్కడ భార్యను అసలు చూడకుండా డబ్బులు ఇవ్వకుండా ఇంట్లో ఏమి చూడకుండా పిల్లల జీవితాలు పాడు చేసేసి వాళ్ళకి చదువుకోవడానికి చేయకుండా ఆస్తంతా అక్కడ ఎవరికో దోచిపెట్టేసి అలా చేసేటప్పుడు అప్పుడు వీళ్ళకి తల్లులకి ఆడవాళ్ళకి పుట్టింట్లో సపోర్ట్ దొరికిందా లభిస్తే అవకాశం ఉంటే ఆ పిల్లల్ని ఎట్లా కొట్లా ఆవిడ బతికించుకునేది తర్వాత కాలంలో ఆడవాళ్ళకు కూడా ఉద్యోగాలు చదువులు వచ్చాక కూడా మగవాళ్ళ ఇలాంటి దౌష్ట్యాల్ని సమాజం కోసం ఒంటరిగా ఉంటే తనకి ఇలాంటివి ఏవో దికుమాలిన పరిస్థితులు వస్తాయన్న భయంతో సెక్యూరిటీ కోసం తల్లి వదిలిపెట్టి తండ్రిని వదిలిపెట్టేసింది అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావన్న భయాలతోటి సర్దుకూరుకునేవాళ్ళు ఇదివరకటి కాలం అంతా నైంటీ పర్సెంట్ మగవాళ్ళదే దౌష్ట్యం మగవాళ్లకే ఎక్స్ట్రా మ్యారిటల్ ఇది ఇదివరకటి కాలం తర్వాత ఇటీవల కాలంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వివాహేతర సంబంధానికి ఆడ మగ ఇద్దరు అతీతులు కాదు ప్రెసెంట్ అయితే కొంతకాలంగా ఇదే ఉంది ఆడవాళ్ళు ఎప్పుడు పతివ్రతలుగాను ఉండటం లేదు మగవాళ్ళు ఏకపత్ని వ్రతలుగాను ఉండట్లేదు వాళ్ళది ఎక్కువ వెళ్ళది తక్కువ అని చెప్పడానికి వీలేదు మనం నిన్నటికి నిన్న పెళ్ళి ఇష్టం లేక ఆ ఎవరో ఒక కుర్రాడి పే కోసేసిన కేసు చూసాం అంతకుముందు కాలంలో మనం ఏం చేసాము మనం చూసిన కేసులు ఒక ప్రేమించట్లేదని అమ్మాయి కొబ్బరి బండాలు నరికే కత్తితో నరికేసిన ఒక దుర్మార్గుని చూసాం ఆడపిల్లలు ఏం తక్కువ తినలేదమ్మా ఇప్పుడు వీళ్ళు చేసేస్తున్నారు అలాగే ఇప్పుడు మనం ఎవరికి చెప్తాం అంతేగా కదా ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళద్దు స్నేహాలు ఇవి మనకి సెల్ ఫోన్ అనేది మన జీవితంలోకి ప్రవేశించాక ఈ ఎఫ్ఐఆర్స్ స్నేహాలు ఇవన్నీ మన జీవితాల్లోకి సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎవరికి తెలియదు తెలియకుండా జరిగిపోతాయి ఫోన్లలోనే కాపురం చేసేస్తారు ఎంత బ్యాడ్ ప్రాక్టీసో మనకి విలువలు లేవు జీరో చేసేసుకున్నాం అసలు ఏం లేవు మన దగ్గర డొల్ల ఈ శరీరం మనసు డొల్ల మనం ఒకళ్ళతో కలిసి ఉంటాం ఇంకోళ్ళతో ఏదో పిచ్చివాగుడు వాగేస్తాం ఒకటి కాదు రెండు మూడు నాలుగు ఐదు ఐదారులతోటి కూడా ఫ్లాటీగా మాట్లాడేస్తాం ఒక మనిషితోటి కాదు దాంట్లో కూడా ఏమి నియమాలు లేవు మనకి వాటన్నిటినీ గాలికి వదిలేసాం ఇందాక ఒక మంచి పదం చెప్పారు గారు ఫోనుల్లోనే కాపురాలు చేసేస్తున్నారు ఫ్రెండ్షిప్లు ఆఫీసుల్లో ఫ్రెండ్షిప్లు ఈ ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది అతనికి అమ్మాయికి కూడా వీళ్ళిద్దరికి స్నేహాలు ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ మగవాడి దౌష్టం దుర్మార్గం అని అంటాం తనకేముంది ఆడ అవతలది ఆడదాంతో కదా సంబంధం ఇప్పుడు ఆడవాళ్ళ వల్లే కదా మనకి సమస్య అది మంజాతే కదా మంజాతే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఏదో దుర్మార్గం చెడు అలవాట్లు ఉన్నాయి ఇలాగ ఎక్స్ట్రా ఇవి ఉన్నాయని సెపరేట్ అయిపోతారు వీళ్ళు ఒంటరిగా ఉన్నారని తెలిస్తే వీళ్ళకి ఇంకో నలుగురు ఐదుగురు ట్రై చేస్తారు కొన్నాళ్ళు వీళ్ళు కూడా అదే దారి పడతారు పట్టకుండా ఉండే పరిస్థితి లేదు మన సమాజంలోకి వెళ్తున్నాం కదా విలువ ఒక బంధానికి ఒక విలువ అనేది ఉంటే ఉంటే మనం ఇది చేయకూడదు ఏం ఒట్టి మాటలేగా అంటారు కొంతమంది ఒట్టి మాటలైతే ఎవరితోటైనా బూతులాడేస్తావా నువ్వు పొట్టి మాటలు అయితే చెప్పు పైగా వేడేదో చేస్తాడు నేను నేను ఇలాగే చేస్తాను అంటాడు అప్పుడు హారీ చేస్తే ఒప్పుకోగలరా మీ ఇద్దరు చెరొకళ్ళతో ఎవరో ఒకళ్ళతోటి ఏమి టైమ్టో చేసేస్తుంటే మీ మధ్యలో ఉన్న ఈ మీ అమ్మా నాన్న నాన్న మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు మీ సొంత సమాజం ఏమవ్వాలి పిలోదకాలు ఇచ్చేసాం మనం విలువలకి అంతే మన నిన్న మొన్న ఒక కథ చదివాను శివల పద్మగారు శివల పద్మని చర్చించిన కథలు చాలా బాగుంటాయి మంచి కథలు రాస్తారు గుణపాఠం అని ఒక భార్యాభర్త కథ రాస్తారు రెండు బ్రీఫ్గా రెండు వాక్యాలు ఇప్పుడు ఆవిడ పేరు చెప్పడం ఈ కరెక్ట్గా దీనికి సిచ్యువేషన్ క్యాప్ట్గా ఉన్న కథ అది అందుకనే చెప్తున్నాను ఓ అమ్మాయి సుప్రీతి లాంటి పేరేదో అమ్మాయి భర్త స్నేహం బాగానే ఉంటారు మొదట పెళ్ళి ఐదారు సంవత్సరాలు అయింది ఆఫీస్లో ఇంకొక అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ అతనికి ఫిజికల్ రిలేషనే నేను మొదలుపెట్టిన ఏం చేసుకుంటావో చేసుకో అందరూ ఉండట్లా అందరు ఆడాల పడి ఉండమంటాడు అమ్మాయిని అమ్మాయికి పడి ఉండటం ఇష్టం లేదు అత్తగారు ఏదో చీర కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే మీ ఇప్పుడు రెండుసార్లు రెండు ఇద్దరికి వాలి నాతో పాటు మీ కొడుకు ఉంచుకున్న అమ్మాయి కూడా ఉంది ఆవిడ కూడా ఇవ్వాలి కదా అంటుంది ఓ తల్లికి ఆకలేస్తుంది ఏమిట్రాంటే అది అన్ని పిచ్చివాగుడు వాగుతుంది అంటాడు ఇది భార్యాభర్త మధ్యలో వాళ్ళిద్దరే కొట్టుకుంటూ ఉంటే బాగుంటుంది అందరికీ తెలిస్తే ఎంత ఆక్వాడ్గా ఉంటుంది అమ్మాయి ఏం చేస్తుంది పడుండమంటాడు మొగుడు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నామని అందరినీ పిలుస్తుంది మీరు మా గారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఎందుకమ్మా నా అందరినీ పిల్లలు చెప్పడం ఏమిటి పెట్టుకున్న అంటే మా ఆవిడ ఉంచుకున్న అమ్మాయింది అమ్మాయిని చూపిద్దామని మీకు పరిచయం చేయటానికని చెప్తుంది ఈ ఉంచుకోవటం అనే పదం ఎంత అసహ్యంగా ఉంది జయ ఈ మాట ఎవరికి వాళ్ళు ఇది నా మీదకి రావటం అనేది ఆలోచించుకుంటే కదా మనకి సిగ్గు వచ్చేది చీ ఇప్పుడు ఆడవాళ్ళ ప్రయోగం ప్రమేయం లేకుండా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది కుదరదు కదా ఎట్లా కుదురుతుందండి రెండు చేతులు కలిస్తే కలిస్తేనే కదా అవతల మనిషి ఆడ మనిషి అయితేనే కదా ఇది కుదిరేది ఆ మనిషికి కూడా ఉండాలి కదా ఇంతకీ అమ్మాయి కూడా వస్తుంది భర్తతో కలిసి ఆహా అతనికి ఆఫీస్ కలీగు భర్తతో కలిసి సత్యనారాయణ వ్రతానికి వస్తుంది ఏ వ్రతం అయిపోయిందా ఇది అయిపోయిందంటే అయిపోయింది మా ఆయన నేను అందరికి పరిచయం చెయ్యాలి కదా నువ్వు నాలాగానే కదా నేనెంతో నువ్వు కూడా అంతేట మా ఆయనకి అందరికీ పరిచయం చేద్దామని నేను అంటు ఏం మాట్లాడుతాను రౌను మరి చెప్పాడు క్లియర్గా ఆ మాట చెప్తున్నాడు కదా మరి అదేమిటో నేను మీ ఆయన కూడా అలాగే అంటే బాగుంటుంది కదా నా అమ్మాయి భర్త ముందే చెప్తుంది ఆఫీస్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ సంబంధం మెయింటైన్ చేస్తారు ఇద్దరు కలిసి ఫోన్లలో మాట్లాడుకుంటారు ఎక్కడికైనా వెళ్ళి స్పెండ్ చేస్తారు ఆ అమ్మాయికి అమ్మాయి సంసారం ఉంది ఇతనికి ఇతని సంసారం ఉంది ఆ అమ్మాయి భర్తకి ఏం తెలీదు ఈ అమ్మాయి ఇతని భార్యకి మాత్రం తెలుసు ఆ అమ్మాయి ఒప్పుకోదు ఏమంటుంది ఇప్పుడు నేను నేను కూడా ఆరేళ్ళ నుంచి నేను నీతో కలిసి ఉంటే నేను నచ్చక నువ్వు నచ్చలేదు నేను అమ్మాయితో చూస్ చేసుకున్నాను అంటాడు అయితే వెళ్ళి దాంతోనే కాపురం ఏంటి అది కాపురం వదిలిపెట్టుకుని రాదు ఇదే కదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఏంటి ఏఎకి ఒక పిల్ల కూడా ఉంది అంటే పిల్లాడు ఎవరో ఉన్నాడో రెండేళ్ల పిల్లాడో మూడేళ్ళ పిల్లాడు తర్వాత ఏమవుతుందండి ఇదే కథ ఎండ్ చేస్తారు అతని భర్త ముందే చెప్తారు అందరికి ఓపెన్ చేసేస్తుంది ఆ అమ్మాయి భర్తకి తెలిసిపోయింది ఇప్పుడు అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మొగుడు వెనకాల ఏడుస్తూ మరి అమ్మాయికి సంసారం పాడు చేసుకోవడం ఇష్టం లేదు జస్ట్ సరదా స్నేహం చేస్తుంది నీ సరదా స్నేహం పాడవచ్చు నీ సరదా స్నేహం ఇంకొక స్త్రీకి అపరిమితమైన కష్టాన్ని కలిగిస్తే ఎట్లా అదే కష్టం నీకొస్తే నీ భర్త కూడా ఇలాంటివే చేస్తే అని వీళ్ళు ఆలోచించాలి నా భార్య కూడా ఇలాంటిది చేస్తే నేను ఓర్చుకోగలని మొగవాడు ఆలోచించాలి సరదాగా మొదలు పెడతారు హాయ్ హలో గుడ్ మార్నింగ్లతో నేను చూస్తాను కదా నాకు వస్తాయి అలాంటి కేసులు కొట్టిగా గుడ్ మార్నింగ్ మొదటి రోజు గుడ్ మార్నింగ్ ఒక ఐదారు రోజుల తర్వాత ఇంకో ఏదో రెండు వాక్యాలు వీళ్ళు ఏదో డెస్పరేట్ గా ఉంటారా రెండు వాక్యాలు రెండు కాస్త నాలుగు అవుతాయి ఆరు అవుతాయి తర్వాత నీ ఫోటో పంపించు నా ఫోటో పంపించు నువ్వు నేను ఈ నువ్వు నేనుగా మనతో పాటు తాళి కట్టి ఉంచుకున్న భార్య ఉంటుంది చూడు అది నువ్వు నేనులో ఉండదు దానికి ఏనాడు తెల్లారైతే శుభోదయాలు గుడ్ మార్నింగ్లు చెప్పరు వాళ్ళు ఎవరికో చెప్తారు ఇంట్లో ఉన్నది పనికిరాదు అసలు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు శుభోదయం చెప్పక్కర్లేదు పొద్దున్నే లేచిన భార్య మొహం బాగుందో లేదో అయినా అది కూడా చూడలేదు ఆ మూడ్ ఆఫ్గా ఉందా లేదో కూడా పట్టించుకోరు వీళ్ళు ఫోన్లు ఒక్క ఉంటారు అంతే భార్యలు కూడా అంతేనమ్మా లేవగానే భర్త కాఫీ ఇద్దాం ఇల్లు వాకిల్లు చూసుకుందాం అనుకోట్లా వీళ్ళు తెల్లవారుజామున వాకింగ్ లేచిన దగ్గర నుంచి మెసేజ్లు పెట్టినారు నాకు వస్తాయి కేసులు అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను తెల్లవారుజామున వాకింగ్కి నిద్ర లేచి కృష్ణారామ అనుకోవటం మానేసి ఎవరికో గుడ్ మార్నింగ్ పెడతారు ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నాం మనం ఒకళ్ళు గుడ్ మార్నింగ్ పెడితే అందరికి వస్తే బాగుంది నువ్వు స్పెషల్గా ఒకళ్ళకి పెట్టాలి ఓ పర్సన్కి పెట్టామంటే వాళ్ళు ఏదో స్పెషల్ అనే కదా క్రమంగా ఈ స్పెషాలిటీ ఎక్కడికి తీసుకెళ్తుంది దాని ఖరీదు నీ జీవితం అని నీకు ఎప్పుడైనా అర్థం అవుతుంది ఒక టైము ఒక పద్ధతి ఒక విలువ ఏమి తోచింది నేను చేసేటమే అంతే ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అనేది ఒక కాన్సెప్ట్ అయితే నా ఇష్టం అనే ఇంకొక ఆలోచన రమ్మగారు అబ్బాయి నీ ఇష్టం బాగానే ఉంది ఓకే నేను అస్సలు కాదను మనం కాదను ఎవ్వరూ కాదనరు కానీ నీ తాలూకు ఈ ధోరణి వల్ల దీని విలువ నీ క్యారెక్టర్ అని నీకు అర్థమవుతుందా ఎప్పటికైనా నీ వ్యక్తిత్వం అంత ఆలోచిస్తారంటారా ఆలోచిస్తే పెట్టుకో పెట్టుకునే వాళ్ళు అంత ఆలోచిస్తారు నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది నేను ఒక మనిషిని అన్నం తింటుంది మర్యాద నాకు ఒక మర్యాద అది రోజు నేను అన్నం ఇప్పుడు ఇది ఓపెన్ గా ముందు ఇది ఓపెన్ అయిపోతే వీళ్ళిద్దరికి సంబంధం ఉంది అని నలుగురిలో తెలిసిపోతే నీకు ఓకేనా తెలియజేయటం ఇష్టం ఉండదు అలా తెలియకూడదు అలా తెలియకూడదు అట్లా తెలిస్తే బాగుండదు మర్యాద కాదు అవి తెలియచేస్తే పెళ్ళాలని తిడతారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చూపి చెప్పకూడదు నోరు విప్పకూడదు నోరు విప్పకూడదు అది చాలా తప్పుగా తోస్తుంది ఎంత దిక్కుమాలిన ఆలోచన విధానం అంటే ఇది మనకు ఒక క్యారెక్టరు దానికొక విలువ మన జీవితానికి ఒక మర్యాద మనతో ఉన్న ఫ్యామిలీకి ఒక మర్యాద మన పెళ్ళానికి ఒక విలువ లేదా మన భర్తకు ఒక విలువ నీకు ఇష్టం లేదు పెళ్ళి నువ్వు ముందే ఎందుకు చేయవు పోని వీడిని నచ్చలేదు ఏదో కుదరలేదు ఎవరితో ఫ్రెండ్షిప్ వాడు నచ్చకపోతే ఇంకోటి అది నచ్చకపోతే జంతువులవా మనం జంతువులం కాదుగా ఎందుకు చక్కగా వేషభూషాలు అన్నీ మనకి జంతువుల్లాగా జ అడవులోకి వెళ్ళిపోతే హాయిగా వస్త్రాలు ఉండవు ఫ్యాషన్ ఉండదు ఎలా పడితే అలా ఉండొచ్చు నీకు అవి ఎలా విశృంఖలంగా చేస్తాయో ఆ విశృంఖలతని మన దైనందిన జీవితంలో విత్ సెల్ ఫోను చేసేస్తున్నాం మనం ఆలోచించండి ఎక్కడికి పరిగెడుతున్నాం మనం ఎంత సంపాదించినా ఎంత పేరు తెచ్చుకున్నా ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న దాంతోపాటు క్యారెక్టరు విలువ వ్యక్తిత్వము విలువ అనేవి రెండు పెద్ద అంత పాయింట్లు ఉంటాయి ఆ రెండు ఉంచుకోండి జస్ట్ అవకాశం దొరకగానే ఎవరు చూడలేదనగానే మనలో ఉన్న మృగాన్ని బయటికి తెచ్చేయకూడదు తేయకూడదు మృగాన్ని తల పగల కొట్టి లోపల ఉంచుకోవాలి ప్రతి వాళ్ళకి ఉంటాయి ప్రతి మనిషిలోనూ ఒక చిన్న ఉన్నట్టే ఒక మృగం కూడా ఉంటుంది దాన్ని తల మీద కొట్టాలి ఎప్పటికప్పుడు స్పృహ తప్పి లోపల ఉండాలి దాన్ని బయటికి రానివ్వకూడదు ఈ మృగాల్ని బయటికి తెస్తే మీరు మనుషులుగా మిగలరు సమాజం పాడైపోతుంది ఇప్పటికే మనం పాడైపోయే దిశగా అడుగులు వేస్తున్నాం మనలో మనం ఎవ్వరికీ చెప్పక్కర్ల మనల్ని మనం మనలో మనం మార్చుకుందాం ఇప్పటిదాకా ఏం చేసామో చేసాం కనీసం ఇప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు పిచ్చిగా పెరిగిపోయే రెక్కల్ని కత్తిరిచ్చేసేయాలి కరెక్ట్గా ఎగరడానికి సరిపడానే రెక్కలు ఉండాలి జయ అవునండి దేనికైనా దాన్ని మించి పెరగకూడదు అది ఎక్కడో చోటు చిక్కుకుపోతుంది ఈ అక్కర్లేని బంధాలలో చిక్కుకుపోవద్దు చిక్క చిక్కద్దు చిక్కకుండా ఉండాలని ప్రయత్నం చేయండి ఉన్న బంధాన్ని శాశ్వతంగా కొనసాగించండి దానికి విలువ ఇవ్వండి మీకు విలువ ఇచ్చుకోండి ముందు అప్పుడు ఇంకా ఏ సమస్యలు ఉండవు నమస్తే నమస్తే